మాట్లాడదండి, చాలా కష్టం. ట్రై చేద్దాం. ప్రయత్నిస్తా. చాలా సంతోషంగా ఉంది, నాకు అంత మంచి అవసరం ఇచ్చారు సార్. సార్తో నేను తప్పు చెప్పానా? ఎందుకు నప్పుతున్నారు మీరు? అవకాశం, ఛాన్స్, అవకాశం ఇచ్చారు. మీరు ప్రాంప్టింగ్ ఇస్తారా సార్? సరే, తెలుగు తో ఇంగ్లీష్ స్విచ్. I'm really happy to be here today and very glad that sir gave me such a big chance to act with Balakrishna sir. And Chakri sir, he's given us such great music, so thank you so much. And audience, mee andariki chaala chaala thanks. Meer hit ichcharu sir. Thank you. Andariki namaskaram. Ee roju chaala santosham ga undi. First of all, I would like to say thank you for giving me this opportunity. Yellow Flower Films and Mr. Ramesh Garu, and thank you so much Ravi Chavili Garu. We had such a fantastic team. We had Mr. Gatti Chalam Garu, fantastic screenplay writer, which made the screenplay really come to life and made all of our jobs easier. And of course, thank you for giving me this opportunity to work with Mr. Balakrishna Garu and Chakri Garu for bringing us here tonight with this fantastic music. And with all your blessings, this film will become a very big hit. Thank you so much. Mee taraf nunchi kuda Balakrishna Garu naku muddulu ichesaru. So so thank you so much. And I wish Balakrishna Garu, first of all, very very all the best. Chala young ga, chala energetic ga, as always kanipistunaru. So yeah, and iddar andamaina ammayil ki all the best, Chakri Garu ki all the best, and Yellow Flowers banner ki all the best. Ee cinema first day morning show meetho paatu nenu kuda chustanu. So theater lo kaladdam, okay na? Chalo, bye bye. మొన్ననే రీరికార్డింగ్తో సినిమా చూసామండి. మా యూనిట్, మా టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా పెద్ద హిట్ ఇవ్వబోతున్నామని. సో 30th నాడు మళ్ళీ మనం కలిసి ఈ సక్సెస్ షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ముందుగా ఇందులోని 5 పాటల్ని హిట్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీరు హిట్ చేసిన కారణంగానే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం, మీ అందరం ఇక్కడ కలిసాం. సో అందుకే ఫస్ట్ మీకు థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తే మళ్ళీ 50 డేస్ ఫంక్షన్ రోజు మళ్ళీ కలుద్దాం. ఇంకా పెద్ద హిట్ చేస్తే 100 డేస్ ఫంక్షన్ రోజు మళ్ళీ కలుద్దాం. మీకు మళ్ళీ మళ్ళీ కలవాలందా లేదా? బాగా ఉంది కదా. సో 100 డేస్ ఫంక్షన్ కూడా కావాలి అంటే పెద్ద హిట్ కావాలి. మనస్ఫూర్తిగా భగవంతుని కూడా కోరుకుందాం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. అట్లాగే పల్లవి వాడరా, ఒక పల్లవి ఏంటి, 5 పల్లవులు వాడచ్చు. తక్కతై తిక్కతై నువ్వు నేను ఒకటై, 20-20 మ్యాచ్లు ఆడుదామా. తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై, ఒక్క పోత ఆటలాడుదామా. హే పిచ్చదిరిందే భామో, సిక్సర్ తప్పదు జానో. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటలు ఇంత బాగా రావడానికి ఒకటి ఈ పాటలు కేవలం బాలయ్యబాబు ఫ్యాన్స్ కోసం చేశాను. ఈ మాట మీరున్నారని చెప్పట్లేదు, మీరు లేనప్పుడు ప్రెస్ కూడా చెప్పాను. బాలయ్యబాబు ఫ్యాన్స్కి ఏ పాటలు ఇష్టమో నాకు అర్థమైంది. సో అందుకే మీకోసం చేశాను ఈ పాటలు. అలాగే రెండు, ప్రొడ్యూసర్ నాకు నా మీద పెట్టిన నమ్మకం. భయ్యా ఈ సినిమా మీదనుకోండి, మీదనుకొని చేయండి, ఇది నా సినిమా కాదు మీదే అని ఇచ్చిన ఆ భరోసా. అలాగే డైరెక్టర్ గారు ఇచ్చిన స్వాతంత్రం, లిబర్టీ, ఇవన్నిటికి తోడు బాలయ్యబాబుతో చేస్తున్న రెండో సినిమా. సింహ అనేది పెద్ద హిట్ చేశాం, అలాగే రెండో అవకాశం వచ్చింది, దాన్ని మించిన హిట్ చేయాలన్న కసితో ఈ పాటలు చేయడం జరిగింది. మీరందరూ నిజంగా ఆ పాటలు హిట్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ అందరికీ కూడా.
అభినందనలు తెలియజేస్తున్నాను సింగర్స్కి, రైటర్స్కి, అలాగే స్టీరియో మిక్స్ చేసిన మా వేణుగోపాల్ గారు ఇక్కడే ఉన్న ఆయనకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే విష్యూ ఆల్ ది బెస్ట్ కాదు, ఆల్రెడీ సక్సెస్ కొట్టాము ఆడియో, కంగ్రాట్స్ సినిమాకి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సీమన్నారాయణ పాటలు ట్రిపుల్ ప్లాటినం డిస్కో చేసుకుంటుంది. ఈరోజు నెట్లో అవుట్ ఆఫ్ 5, 4.6 రేటింగ్ ఇచ్చారు. ఇంత గొప్ప రేటింగ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా దీనికి కూడా ఇవ్వలేదు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సూపర్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ అందించినటువంటి నా భయ మిత్రుడు చక్రీ గారికి, అదేవిధంగా ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి ముఖ్య కారకుడైనటువంటి మా హీరో గారు బాలకృష్ణ గారు అందించినటువంటి సహకారానికి, ఆయనకి, మా హీరోయిన్స్కి, మరియు మా డైరెక్టర్ రవి చావలి గారికి, మరి ఈ మాటలను ఘాటుగా రాసినటువంటి ఘటికాచలం గారికి, అందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆడియో ఫంక్షన్ తర్వాత ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు అందించినటువంటి సహకారంతో నేను చాలా 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 ఆనందంగా ముందుకు పోతున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం చాలా మర్చిపోలేనున్నది. ప్రతి చోట నుంచి, ప్రతి ఏరియా నుంచి, ప్రతి చోట కూడా ఈ యొక్క సాంగ్స్కి వచ్చినటువంటి రెస్పాన్స్ నిజంగా నన్ను చాలా ఆనందపరుస్తుంది. ఎంతో ఉత్సాహంతో నాకు ఈ సహకారం ఇచ్చినటువంటి బాలయ్య బాబు అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. యెల్లో ఫ్లవర్స్ అందులో ఒక అనుసంధాన సంస్థ అయిన ఆర్ఆర్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ శ్రీమన్నారాయణ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఇచ్చేసిన నా అభిమానులకు అందరు కూడా ఆర్ఆర్ ఫిలిమ్స్ యెల్లో ఫ్లవర్స్ తరఫున, మా నిర్మాత రమేష్ పుప్పాల గారి తరఫున, మా దర్శకుడు రవి చావలి తరఫున అందరు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇటువంటి సంఖ్య అంటే ఇవాళ తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై 2020 మ్యాచ్లు ఆడదామా అని ఇవాళ చాలా శుభదినం. అక్కడ U19 మన వాళ్ళు, మన జట్టు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ కప్పుని కైవసం చేసుకుంది ఈరోజు. అలాగే మన భారత జట్టు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న టెస్టులో సౌత్ ఆఫ్రికాని ఓడించి ఇవాళ గెలుపుని కైవసం చేసుకుంది మన ఈ భారత జట్టు. అటువంటి ఈ శుభదినాన ఇక్కడ అటువంటి దానికి సంబంధించిన ఒక పాట ఆ సినిమాలో ఉండడం సో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సంగీత సాహిత్య కళాభివృద్ధికి ఆది మూలమైన సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవ మాధురి సప్త స్వరాలైన సారిగమ పద నిస సమ్మేళన సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదము కానీ లేకపోతే ఆడమగ తేడా కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ లేకపోతే పండిత పామరాది పట్టుబిడుపులు కానీ అభిమాన దురభిమానులన్నీ అడ్డుకట్టలు ఉండవని నా నమ్మకం. ఈ చిత్రంలో నేను మొదటిసారి ఒక జర్నలిస్ట్ పాత్ర వేశాను అంటే జర్నలిస్టు నాన్నగారు కొన్ని చేయని పాత్రలు, కొన్ని అది కాకతాళీయంగా కావచ్చు లేకపోతే యాదృచ్ఛ్యంగా కావచ్చు నేను చేయడం జరిగింది. కొన్ని అటువంటి పాత్రల్లో ఒక నారదుడు వేశాను, నాన్నగారు వేయలేదు, శ్రీనివాస కళ్యాణంలో. అలాగే ఆంజనేయ స్వామి ఒక సన్నివేశంలో నేను చేయడం జరిగింది సాంఘిక చిత్రంలో. అలాగే ఇప్పుడు ఆయన చేయని ఈ పాత్ర, ఒక జర్నలిస్ట్ పాత్ర నేను చేయడం, అది ఒక రకంగా ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. ముఖ్యంగా మన జర్నలిస్ట్ పాత్ర సమాజంలో ఏమిటి అంటే ఒక కళాకారుడు ఎలాగైతే ఒక నిద్రపోతున్న సమాజాన్ని లేపగలుగుతాడో అలాగే ఒక జర్నలిస్ట్ అన్నవాడు అంటే కత్తి కన్నా కలం చాలా పదునైనది అని ఎన్నో సందర్భాల్లో మనకు నిరూపించబడింది. ఈ మన భారతదేశంలో అయితేనేమి, ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి, తలుచుకుంటే సమాజంలో జరిగే అన్యాయాల్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి వాళ్ళకి న్యాయం చేసి ఒక ఓటేసే ఒక మనకే కాదు ఒక పౌరుడిగా అలాగే ఒక జర్నలిస్టు కూడా ఈ సమాజంలో సమాంతర భాగం ఉందన్నది ఈ నా నమ్మకం. అటువంటి అద్భుతమైన ఈ పాత్ర ఈ సినిమాలో చేయడం నాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఈ సినిమా అంతా టోటల్గా ఒక సినిమా పంచపక్ష పరవానం వడ్డించినట్టు అంటే సినిమా అంతా జర్నలిస్ట్ పాత్ర ఉంటుంది అనుకోకండి. అన్నీ ఏదైతే నవరసాలు జనం ఎప్పుడు నా చిత్రం నుంచి కోరుకుంటారో ముఖ్యంగా
ఎంటర్టైన్మెంటు, అలాగే ఈ సపరివార సకుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రం మా సీమన్నారాయణ, అలాగే మన ప్రజల నాడి బాగా తెలిసిన డైరెక్టర్ మా రవి చావలి చక్రి గారు చాలా అద్భుతమైన ఆని ముచ్చాలు లాంటి బాణీలు ట్యూన్లు అంటున్నారు చూడండి, నేను బాణీలు అంటున్నా, అదే తేడా. అన్నీ చెప్పినట్టే చెప్పమంటే చాలా కష్టం, మా వాళ్ళు ఒప్పుకోరు కొందరు. అద్భుతమైన బాణీలు సమకూర్చారు ఆయన. ఇది మా కాంబినేషన్లో రాబోతున్న రెండో చిత్రం, సింహ చిత్రం. అద్భుతమైన సంగీతాన్ని, అలాగే మొత్తం సంగీతమే కాకుండా రీ రికార్డింగు విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంతో అద్భుతంగా ఆయన సమకూర్చడం జరిగింది. అలాగే ఏటపాలుగా ముచ్చాలు రాలితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నటీనటుల నుంచి హావభావాల్ని తీసుకోవడమే కాకుండా సంగీత దర్శకుడి నుంచి మంచి అద్భుతమైన బాణీలను రాబట్టుకునే సత్తా మా దర్శకుడు రవి చావలికి ఉంది. దాని ఫలితమే అద్భుతమైన ఈ ఆడియో. అలాగే ఈ సినిమా కూడా సింహ చిత్రం ఆ పాటల అంత సక్సెస్ అవ్వాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖర్చు కూడా వెనకాడకుండా మా నిర్మాత రమేష్ పుప్పాల గారు పాటలు తీయడం జరిగింది. అద్భుతంగా అన్ని విషయాలు ఒక ఫైట్ కూడా తీయడం జరిగింది, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా ఈ సినిమా, మనందరి సినిమా చాలా బాగా రావాలి. మిగతా సినిమాలు అన్ని రికార్డులు కూడా మనం బద్దలు కొట్టాలన్న ఉద్దేశంతో ఒక మంచి కథని ఎంచుకుని, ఒక మంచి కథని చాలా చక్కగా దాని నిర్మాణం సారథ్యం వహించారు ఆయన. ఆయన కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో యాక్ట్ చేసిన నటీనటులందరూ కూడా, సురేష్ గోపి గారు అయితేనేమి, కాటరాజు గారికి, అలాగే రావు రమేష్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారు ఉన్నారు, అందరు కూడా ఈ సభాముఖంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో చక్కగా న్యాయం చేయడం జరిగింది. ఈషా చావల ఇద్దరికి చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ వాళ్ళ పాత్రని. అందాలే అందాలు ఆరిపోయడమే కాదు, నటన కౌశల్యం కూడా ఎంతో అద్భుతంగా చాలా బాగా ఎంతో క్యారెక్టర్లోకి వెళ్ళి చాలా బాగా నటించారు. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు, చాలా అద్భుతంగా నటించారు. గ్లామరే కాదు అంటే నటికి ఒక అవకాశం రావాలని ఎప్పుడు చెప్తున్నా, హీరోలు ఎప్పుడు నాకు ఒకటి గర్వంగా ఉంటుంది, నా హీరోలు అందరూ చెప్పుకుంటుంటారు బాలకృష్ణ సినిమాలోనే మాకు తగిన న్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్దన్నయ్య కానివ్వండి, లేకపోతే ఒక భైరదీపం కానివ్వండి, లేకపోతే అంతకుముందు సినిమాలు కానివ్వండి, ఎన్నో సినిమాలు, నాకు అది ఒక ఆనందం. ఎందుకంటే ఒక నటి, ఒక ఆర్టిస్ట్కి ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బయటపెట్టుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది, ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అలా ఒక ఇందులో కూడా ఇద్దరు భారతీయ మెల్టను, ఈషా చావల, వాళ్ళ వాళ్ళ పాత్రల్ని అద్భుతంగా రెండు రకాలుగా అటు గ్లామరు ఇటు పర్ఫార్మెన్స్ రెండు రకాలుగా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళకి ఇచ్చిన పాత్రల్ని, పాత్రలకి వాళ్ళు న్యాయం చేకూర్చారు. అలాగే ఇక మా ఇంతకుముందు నేను నటించిన మా నటి, తను ఈ కూడా ఇంత ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు తనకంటే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు రవి చావలి గారు, ఇటు నిర్మాత మా రమేష్ పుపాల గారు ఇద్దరు కూడా రేపు దాన్ని నిరూపించబోతున్నారు. అలాగే అద్భుతమైన సంభాషణలు ఉన్నాయి, అంటే పాత్ర ఆ పాత్రకు తగ్గట్టుగా సన్నివేశానికి తగ్గట్టుగా చాలా మంచి మంచి ఉంది. ఇప్పుడు అది కడప సెవెన్ రోడ్ సెంటర్ ఓకేనా, లేకపోతే అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కర్నూలు కొండారెడ్డి బురుజు విజయవాడ బెంజ సర్కిల్ అయితే కరీంనగర్ కాశ్మీర్ గడ్డ నైతే బోల్ ధూల్పేట్ తేరా షేర్ కాడ్డ, ఇలా ఎన్నో అద్భుతమైన చాలా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునే చిత్రం ఇది. సో మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి విచ్చేసిన మన ఐడి ఫ్రేమ్స్ వారు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ కూడా వారు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ మనల్ని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన మా ఈ నటీనటుల బృందానికి, వాళ్ళందరూ కూడా ఝాన్సీ గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి ఇచ్చేసిన నా అభిమానులు ఎంతో దూరం నుండి కూడా వచ్చారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి, పరిసర ప్రాంతాల నుంచి, ఆంధ్ర రాష్ట్రం నలు చెరగల నుంచి వచ్చారు. మీరందరూ జాగ్రత్తగా మేము ఇళ్ళకి వెళ్ళండి,